అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఈ రీతిగా వాక్యం రూపంలో మరోసారి మీ ముందుకు రావటానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. చిన్న ప్రార్థన చేసుకొని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. దేవా, మీ వందనాలు స్తోత్రములయ్యా. తండ్రి, మీ కోట్లాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నీ పక్షాన నిలబడుతున్న నీ దీనదాసురాలైనా నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నన్ను మరుగుపరుచుకోండి, మీరు మాట్లాడండి, నీ మాటలు నా నోటికి అందించి నీ బిడలు అయ్యా నా తండ్రి ఎవరెవరు ఈ మాటలు వింటున్నారో వారి జీవితానికి మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచమని, మీరు మాత్రమే మాట్లాడమని ఏసై పరిశుద్ధ నామలు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడల్లారా, ఈనాటి వాక్య ధ్యానము ఆదికాండము 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడి అబ్రహాముకి కొన్ని వాగ్దానాలు చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం దేవుని బిడల్లారా. అయితే అప్పటికే అబ్రహాము శారమ్మ అనే ఈ దంపతులకి పిల్లలు లేరు. అప్పటికీ అబ్రహాముకి 75 సంవత్సరాలు. ఆ సమయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడి, దేవుడైన యెహోవా నీతో చెప్తుంది ఇది అని, నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు అని దేవుడు అక్కడ అబ్రహాముతో మాట్లాడి, నువ్వు ఇక్కడ ఉంటున్న స్థలములో నుంచి లగవాలి, నేను చూపిస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు అని చెప్పి అబ్రహాముతో దేవుడు చెప్తారు. అక్కడ నిన్ను నేను గొప్ప జనముగా చేస్తానని. దేవుని బిడ్డలారా, ఈ మాటల్ని మనం జాగ్రత్తగా శ్రద్ధగా గమనించినట్లయితే అప్పుడు అబ్రహాముకి పిల్లలు లేరు, భార్యాభర్త ఇద్దరు, ఇంకా చెప్పాలంటే వృద్ధాప్యంలోనికి వచ్చేసారు. అలాంటి పరిస్థితుల్లో అన్యుడిగా ఉంటున్న అబ్రహాము ఈ యెహోవా దేవుడు ఎవరో మాట్లాడే దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఒక నిరాశలో ఉంటున్న అబ్రహాముతో దేవుడు మాట్లాడి, నిన్ను నేను గొప్ప జనముగా, అంటే ఇద్దరే ఉన్నారు, గొప్ప జనముగా చేస్తానని దేవుడు మాట్లాడి మాట్లాడిన తర్వాత దాదాపు 25 సంవత్సరాల వరకు కూడా ఏ విషయం గురించి మాట్లాడారో, ముఖ్యంగా ఆయనకి ఏం కావాలో, ఆయనకి ఏం కొరతో, ఆయనకి ఏది కొదువో, ఆయన అసలు దేని గురించి ఆశపడుతున్నాడో, దేని గురించి ప్రభువును ఎమ్మడిస్తున్నాడో, లేకపోతే శారమ్మకి ఏది హెల్తీగా ఉందో, ఇంట్లో ఏం కావాలో, ఆ విషయాన్ని దేవుడు ఆలస్యం చేసుకుంటూ అబ్రహాము నిరాశపడినప్పుడు, అబ్రహాము దిగులు పడినప్పుడు, అబ్రహాము దుఃఖపడినప్పుడు దేవుడు అబ్రహామును దర్శిస్తూ మాట్లాడుతూ ధైర్యపరుస్తూ అబ్రహాముని నమ్మకంగా జీవించమని, అబ్రహాముకి గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. అబ్రహాములో నుంచి దేవుని బిడ్డలారా బిడ్డల్ని తీసుకొస్తాను, ఇస్తాను బిడ్డల్ని, వారసుని ఇస్తాను, స్వాస్థ్యాన్ని ఇస్తానని చెప్పి మిగతా అన్నీ ఇచ్చుకుంటూ ఆస్తిపాస్తుల రూపంలో, పనివాళ్ళ రూపంలో, ఆరోగ్య రూపంలో, తినటానికి ఉండటానికి అద్భుతమైన వృద్ధిలోనికి అబ్రహామును దేవుడు తీసుకొని వచ్చాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఆదికాండం 17వ అధ్యాయము 17వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి అబ్రహాము దేవుని బిడ్డలారా దేని గురించి దేవుడు తనకి వాగ్దానం చేశాడో, ఏ వాగ్దానం చేశాడో అది ఇంకా జరగట్లేదని, అప్పటికి అబ్రహాముకి ఇంచుమించు 100ల వయసు రాబోతున్న సమయంలో అక్కడ అబ్రహాము, దేవుడు నాతో ఇలా మాట్లాడారు, ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో సందర్భాల్లో నా ఆపదలో, నా దుఃఖంలో, నా కన్నీళ్లలో, నా ఒంటరితనంలో, నా నిందల్లో, నా అవమానాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు, ఆ పరిస్థితుల్లో ఒకవేళ శారముకి ఆ అపాయం జరిగి ఉంటే నేను తలదించుకునే పరిస్థితి, ఆ పరిస్థితుల్లో కూడా రాత్రి ఫరోతో దేవుడు మాట్లాడి నా శారమ్మకి అపాయం ప్రమాదం కలగకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. మరి ఈ విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుందో, దేవుడు నమ్మదగిన వాడు, మాటిచ్చి మాట తప్పడు, మాట నెరవేరుస్తాడు. కానీ మా పరిస్థితులు చూసినట్లయితే శారమ్మ బలహీనరాలైంది, శారమ్మకి స్త్రీ ధర్మం కూడా ఉడికిపోయింది. నేను చాలా వృద్ధాప్యంలోనికి ఇంచుమించు 100ల వయసులోనికి నేను వచ్చాను, మరి దేవుడు నన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు మేము ఇద్దరుగా కుటుంబపరంగా ఎలా ఇద్దరుగా ఉన్నామో అలాగే భార్యాభర్త మా మధ్యలో, ఇంకా హాగరి విషయంలో అంటే దేవుడు నాకు వాగ్దానం చేసింది శారా ద్వారా అని. అయితే ఈ విషయం ఎందుకు ఆలస్యం అవుతుందని ఆలోచిస్తూ ఈ 17వ అధ్యాయం 17వ వచనంలో గమనించినట్లయితే ఆదికాండంలో అబ్రహాము నవ్వుకుంటాడు దేవుని బిడ్డలారా. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు మనతో ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నవ్వే పరిస్థితి. ఎవరు నవ్వుతున్నారు? చాలాసార్లు మన జీవితాన్ని చూసి మన చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకునే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి.
మనల్ని చూసి హేళన చేస్తూ నవ్వుతూ, కారణం ఏంటంటే మన దీనస్థితి కావచ్చు దేవుని బిడ్డలారా, మన శరీరాల్లో ఉన్న బలహీనతలు కావచ్చు, ఒకవేళ మనం అనుకున్నది ఒకటైతే జరుగుతుంది మరొకటి అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో జరుగుతుంది మరొకటైతే, మనం చెప్పుకున్నది ఇంకొకటైతే, మన వెనక మన ముందు మనల్ని చూసి నవ్వుకునే పరిస్థితులు ఎదురవ్వచ్చు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము తన జీవితాన్ని, శారమ్మ జీవితాన్ని, వారి స్థితిని జ్ఞాపకము చేసుకొని దేవుని మాటల్ని తలంచుకొని దేవుడు ఇలా చెప్పాడు కానీ ఇంకెప్పుడు జరిగిద్ది అని ఒక నిరాశతో కూడిన నవ్వు అబ్రహాము నవ్వినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నవ్వుతాం సంతోషంలో దేవుని బిడ్డలారా, నవ్వటం మంచిదే. పరిశుద్ధ గ్రంథంలో నవ్వును గురించి చాలా అద్భుతమైన రీతిలో ఉంది. మన దినచర్యలో కూడా ఎన్నోసార్లు నవ్వే పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. మనం సంతోషంగా ఉన్నప్పుడు, ఏదైనా జరగకూడనిది అనుకోకూడనిది మన జీవితంలో జరిగినప్పుడు, లేదా మనం ఆశించింది మనకు దొరికినప్పుడు, దేవుని బిడ్డలారా మనం ఎదురు చూస్తుంది మనం పొందుకున్నప్పుడు నవ్వుతాము. ఇతరంగా నవ్వుకుంటాం, ఒక్కళ్ళు నవ్వుతాం, కుటుంబాలతో నవ్వుతాం, స్నేహితులతో నవ్వుతాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది నిరాశతో కూడిన నవ్వు. ఇంకేం జరిగిద్దిలే, దేవుడైతే నాతో వాగ్దానం చేశాడు, చెప్పాడు దేవుడు నీ జీవితాన్ని ఇలా చేస్తానని, నీలో నుంచి గొప్ప ఆశీర్వాదాన్ని బయటకు తీసుకొస్తానని, నీలో నుంచి రాజులు బయటకు వస్తారని, నీ సంతానాన్ని ఇసుక రేణువులలే చేస్తానని, ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని. కానీ ఇంకెప్పుడు, 100 సంవత్సరాలు నాకు వచ్చేస్తున్నాయి కదా అని నిరాశతో కూడిన నవ్వు అబ్రహాము నవ్వుతాడు. దేవుని బిడ్డలారా, ఇంకేం జరిగిద్దిలే, ఇంకెప్పుడు జరిగిద్దిలే, ఇంకెప్పుడు మారుతుందిలే నా పరిస్థితి, ఇంకెప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో బలంగా ఎంతో ధైర్యంగా ఉంది. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, అది తలంచుకుంటేనే, జ్ఞాపకం చేసుకుంటూనే నాకెంతో ఆనందంగా ఉంది కుటుంబంలో, కానీ అది జరగట్లేదు, అది జరగదేమో, ఇంకేం జరిగిద్దిలే అనుకున్నాడు అబ్రహాము దేవుని బిడ్డలారా. ఇక్కడ అబ్రహాము అలా అనుకొని నిరాశలో ఉండి నవ్వాడు. దేవుని బిడ్డ, నిన్ను చూసి ఎవరైనా నవ్వుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నవ్వుకున్న అబ్రహాము జీవితాన్ని నిరాశతో నవ్వేటట్లు పెట్టలేదు. ఒకానొక దినాన్న నోటి నిండా అబ్రహాముకి, శారమ్ముకి నవ్వును కలిగించేశాడు. ఏదైతే తను ఆశించాడో, ఏదైతే దేవుడు చెప్పాడో, ఏదైతే వాగ్దానం చేశాడో, అది ఇచ్చి, అది తీర్చి, ఆ కొరతను భర్తీ చేసి దేవుడు వారి నోటి నిండా నవ్వు పెట్టాడు. నిరాశ పడొద్దు దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు సజీవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ఆలస్యమైంది కానీ నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం జరిగిద్ది, నీ జీవితంలో ప్రభువు అద్భుతం చేయబోతున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే అబ్రహామే కాదు, శారమ్మ కూడా దేవుని బిడ్డలారా, దేవుడు తన ఇంట్లో ఉన్నారు దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం 18వ అధ్యాయంలో గమనించినట్లయితే, ఆ మార్గం గుండా సొదొమ ప్రాంతాన్ని పతనం చేయటానికి దేవుడు వెళ్తూ అబ్రహాము అక్కడ, దేవుని బిడ్డలారా, ఈ 18వ అధ్యాయంలో ఆ మమ్రే దగ్గర ఉంటున్న సింధూరు వనము దగ్గర అబ్రహాము ఎండ వేళలా అక్కడ ఉండగా దేవుడు తన్ని దర్శించి, లేకపోతే దేవుణ్ణి అబ్రహాము చూసి ఆ మార్గం గుండా వెళ్తున్న దేవుణ్ణి బ్రతిములాడుకొని నా ఇంటికి రావాలి, అప్పటికే నవ్వుకునేటట్లు పరిస్థితి ఉన్నా నిరాశ పడలేదు, ఇంకేం దేవుణ్ణి అనుకోలేదు, ఆయన వస్తే ఇంకేదో చెప్తాళ్లే, ఇంకేం వెళ్దాం, ఇంకేం ప్రార్థన చేద్దాం, ఏం నమ్మికొంచుదాం అనుకోలేదు. దేవుణ్ణి బ్రతిములాడుకొని నా ఇంట్లో ఉండాలి మీరు, నా ఇంటికి రావాలి మీరు అని దేవుణ్ణి బ్రతిములాడుకొని, దేవునికి కావాల్సిన అన్నీ అక్కడ సమకూర్చిన తర్వాత దేవుడు, నీ భార్య అయిన శారా ఎక్కడ అని అడిగితే అబ్రహాం అంటాడు, నా భార్య అయిన శారా గుడారంలో ఉంది అని. అప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని అంటే, అబ్రహాముతో ముఖాముఖిగా, ఒక స్నేహితుడు తన స్నేహితురాలతో, ఒక స్నేహితురాలు తన స్నేహితురాలతో, ఒక స్నేహితుడు తన స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా ముఖాముఖిగా ఎదురు కూర్చొని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, మరసటి ఏట ఈ ఋతువున శారమ్మ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు అంటే, ఆ మాట విని అబ్రహాం అయితే దేవుని ముందే ఉన్నాడు కాబట్టి అబ్రహాం ఏం చెప్పలేకపోయాడు, కానీ శారమ్మ గుడారములో ఉండి పక్కున నవ్విద్ది దేవుని బిడ్డలారా, పళ్ళుమని నవ్విద్ది. ఎందుకు అంటే, ఇది ఇక్కడ శారమ్మ నవ్వటానికి కారణం ఏంటంటే, అనుమానం వచ్చింది శారమ్మకి, ఇప్పుడు నాకు పిల్లలు పుడతారా, నేను స్త్రీ ధర్మం ఉడికిన దాన్ని కదా, నా భర్త వృద్ధాప్యంలోనికి వచ్చాడు కదా, బిడ్డలు పుట్టటానికి ఉండవలసిన అవకాశాలు ఏమీ మా జీవితంలో లేవు కదా, ఇంకా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడేంటి, ఇది జరగదు, అది జరగని పని అని. దేవుని బిడ్డలారా,
మనుషులుగా మనం ఆలోచిస్తే మన శరీరాన్ని, మన సామర్థ్యాన్ని, మన స్తోమతని మనల్ని చూసుకుంటే మన వల్ల కాదు ఇది. అవును, నీ నా మన వల్ల ఏది కాదు. కానీ మనం ఆరాధిస్తున్నామే, మనం నమ్మామే, మనం ఆనుకున్నామే, మనం ప్రార్థన చేస్తున్నామే, ఆ దేవుడు ఏమైనా చేయగలడు. ఏమైనా చేయటానికి సామర్థ్యము కలిగిన దేవుడు నజరేయుడైన యేసు. దేవుని బిడ్డ, ఒకవేళ నీ చుట్టుపక్కల పరిస్థితులు నిన్ను అపనమ్మకం, అనుమానానికి ఇది జరగదు, ఇది ఇంతే అనే సందేహంలోనికి తీసుకెళ్ళవచ్చు నీ చుట్టూరున్న పరిస్థితులు, అయితే ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతుంది. గర్భఫలం విషయంలో ఒకవేళ ఇది జరగదు, ఇంకా నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని డాక్టర్లు చెప్పారా, దేవుని బిడ్డ దాన్ని బట్టి ఏడుస్తున్నావా, కుమిలిపోతున్నావా, నిందల మధ్యలో ఉన్నావా, తలదించుకున్నావా, ఏం చేయాలో అర్థం కావట్లేదా, చనిపోవాలనుకుంటున్నావా, ఇంకా నా బ్రతుకు వృధా అనుకుంటున్నావా, ఇంకా నాకెందుకు ఇదంతా అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, ఇక్కడ శారమ్మకి స్త్రీ ధర్మం ఉడికిపోయింది. దేవుని బిడ్డలారా, శారమ్మ అంటుంది, నేను బలము ఉడికిన దాన్ని, అంటే బిడ్డలు కంటానికి బలం కావాలి కదా, నేను బలహీనురాల్ని నువ్వు అనుకుంటున్నావా, నేను బలహీనురాలనని, నా కుటుంబం బలహీనమైందని, మా వల్ల ఏది కాదని ప్రభు వైపు చూడు, విశ్వాసం ఉంచు, నమ్మికుంచు. మనుషులు మాటిచ్చి మాట తప్పుతారు, కానీ నేను ప్రకటిస్తున్న నా దేవుడు మాటిచ్చాడు అంటే దేవుని బిడ్డ ఆలస్యం అవుతుంది దాని వెనక గొప్ప అద్భుతం చేయటానికి. కానీ ఆయన ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకోడు, నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన, నీకే మాటిస్తున్నాడు. నువ్వు దేని గురించి ఎదురు చూస్తున్నావో, ఆలస్యం అవుతుంది కదా దేవుని బిడ్డ, ఆలస్యం అయ్యే కొలది నీలో అవిశ్వాసం వస్తుంది కదా, ఆలస్యం అయ్యే కొలది నీలో నిరాశ కలుగుతుంది కదా, ఆలస్యం అయ్యే కొలది నీలో అపనమ్మకం కలుగుతుంది కదా దేవుని బిడ్డ, ఆలస్యం అయ్యే కొలది అంతకు ముందులాగా మొదటిలాగా ప్రార్థన చేయలేకపోతున్నావు కదా, విశ్వాసం ఉంచలేకపోతున్నావు కదా, నమ్మిక ఉంచలేకపోతున్నావు కదా, సంతోషంగా ఉండలేకపోతున్నావు కదా దేవుని బిడ్డ, విశ్వాసం ఉంచు, ప్రభు నీతోనే మాట్లాడుతుంది. దేవుని బిడ్డ, ఇక్కడ శారమ్మ దేవుని బిడ్డలారా అనుమానంతో కూడిన నవ్వు. నా జీవితంలోనా 25 సంవత్సరాల నుంచి ఇది వింటూనే ఉన్నాం. మా అబ్రహాం గారు కూడా చెప్తూ వస్తూ ఉంటున్నారు, దేవుడు నాతో చెప్పాడు శారమ్మ ధైర్యంగా ఉండమని. 25 సంవత్సరాలు పక్కన పెడితే ఏమైనా నేను వయసులో ఉన్నానా? దేవుడు మాట్లాడినప్పుడు నేనేమన్నా 16 ఏళ్ల వయసా, లేదా నాకు ఇప్పుడేమన్నా 35 ఏళ్ల వయసా, 40 ఏళ్ల వయసా? దాదాపు 90 సంవత్సరాలు స్త్రీ ధర్మం ఉడికిపోయి, బలం ఉడికిపోయి, శరీరం అంతా యాలబడుతూ ఉంటే ఇంక ఇప్పుడేంటి అని అనుమానముతో కూడిన నవ్వు శారమ్మ నవ్వితే, దేవుని బిడ్డలారా ఆ విషయం దేవుడు విని, శారా ఎందుకు నవ్వుతున్నావు, నీ శరీరం వైపు ఎందుకు చూసుకుంటున్నావు, నా శరీరం బలహీనమైంది అనుకుంటున్నావు, నీ భర్త వైపు ఎందుకు చూస్తున్నావు, 5 సంవత్సరాలు ఎందుకు లెక్క పెట్టుకుంటున్నావు, రోజుల వైపు ఎందుకు చూస్తున్నావు, నిన్ను నీవెందుకు చూసుకొని బలహీనపరచబడుతున్నావు, నీ సమస్య వైపు ఎందుకు చూస్తున్నావు, నీకుంటున్న ఒకవేళ అక్కర వైపు చూసి ఇది పెద్దది కదా, ఇంత పెద్ద అక్కర దీనివల్ల తీరిద్దా, దానివల్ల జరిగిద్దా అని ఎందుకు అనుకుంటున్నావు? నీతో మాట్లాడుతున్న దేవుడు ఎవరో తెలుసా? యెహోవాను నేను. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటే నేను చెయ్యలేనిదంటూ నేను మాటిస్తున్నాను శారా, నీ గర్భము తెరవబడుతుంది, యెహోవానైనా నాకు అసాధ్యమైంది ఏది లేదు అని దేవుడు అక్కడ వాగ్దానం చేసి, వాగ్దానం దేవుని నోటిలో నుంచి వచ్చిన తోడే శారమ్మ గర్భము తెరవబడింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడల్లారా, మీ గర్భాలు కూడా ఒకవేళ ముయ్యబడి ఉంటే, ఈ మాటలు వింటున్న నీ గర్భము తెరవబడునుగాక, అపనమ్మకలో ఉంటే ఈ మాటలు వింటున్న నీకు విశ్వాసము కలుగునుగాక, నమ్మికతో ఇంకా భక్తిలో నువ్వు ముందుకు సాగుదువుగాక దేవుని బిడ ఎనికి లాగే పరిస్థితులు, నిరాశపరిచే పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతూ ఉంటే ఈ మాటలు నిన్ను ముందుకు నడిపించునుగాక, ధైర్యపరచునుగాక, ప్రోత్సాహపరచునుగాక. ఒకప్పుడు ప్రార్థన చేశాను, హాస్పిటల్కి వెళ్ళాను, నమ్మాను, ఇప్పుడు నాకు నమ్మిక లేదు, నా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంది అనుకుంటున్నా, ఓ దేవుని బిడల్లారా, దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, నమ్ము. నమ్మటం నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ప్రభు చెప్పాడు. అది ఒక గర్భఫలమే కావచ్చు దేవుని బిడ్డ, నీ జీవితాన్ని చూసి అందరూ నవ్వుకునే పరిస్థితి ఏదైనా కావచ్చు, దేవుడు నీ నోటి నిండా నవ్వు పెట్టే రోజు ఉంది దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఆది కాండంలోనే 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే శారమ్మ అంటది ఏమని అంటే, దేవుని బిడ్డలారా దేవుడు నాకు నవ్వు కలగ చేశాడు అని. ఏ మాట అయితే తను విని నవ్వుకుందో, దేన్ని చూసి అయితే తను నవ్వుకుందో, దేన్ని చూసి అయితే తను జరగదు అనుకుందో,
ఏ సమస్య అయితే తన్ని అనుమానంలోనికి తీసుకెళ్ళిందో, ఏ సమస్య అయితే వారిని దేవుని బిడ్డలారా సందేహంలోనికి తీసుకెళ్ళిందో, దేవుడు వారి జీవితంలో సమస్యను పాయలు చేసి దేవుని బిడ్డలారా అనుమానాన్ని తీసివేసి మాట ఇచ్చిన దేవుడు ఆ కార్యం జరిగిస్తే, ఇక్కడ శారమ్మ అంటుంది ఏమని అంటే, దేవుడు అబ్రహం అనట్లా, లేకపోతే శారమ్మ అనట్లా, లేకపోతే డాక్టర్లు అనట్లా, లేకపోతే ఈ లోకంలో మానవురాలుగా మానవుడిగా నేను చేసిన ప్రయత్నాలు నాకు నవ్వును కలగచేసినాయి అనట్లా. ఓ బిడ్డల్లారా, ఈ మాటలు వింటన్నా ఓ తల్లి చెల్లి, ఓ తమ్ముడా అన్న, ఈ లోకంలో నీ యొక్క సొంత ప్రయత్నం చేత కుటుంబానికి సంతోషం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నావా? మానవుల ద్వారా కలిగే సంతోషం తాత్కాలికం, ఇంక ఇది జరగదు అని కొన్ని సంతోషాలని పక్కన పెట్టేశావా? నువ్వు ఎందుకు ప్రభు వైపు తిరగకూడదు? ఎందుకు నువ్వు ప్రభుని ప్రార్థించకూడదు? అబ్రహాములాగా ఎందుకు ప్రభుని అమ్మడించకూడదు? అబ్రహాములాగా ఎందుకు ప్రభు స్వరం వినటానికి విధేయత చూపించకూడదు? నాతో మాట్లాడు ప్రభా, నా పరిస్థితులు ఇవి, నువ్వు ఎప్పుడైనా చేయి ప్రభా, నువ్వు చేస్తావు. ఇప్పుడు ప్రస్తుతం దుఃఖకరంగా నా పరిస్థితి ఉన్నా నా దుఃఖం ఎగిరిపోయేటట్లు నువ్వు చేస్తావు. ప్రస్తుతం నేను నిందలో ఉన్నా, అవమానంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నిరాశగుండా నడిపించబడే పరిస్థితులైనా నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా, ఈ పరిస్థితులన్నిటి నుంచి నువ్వు దాటిస్తావని, నా నోటి నిండా నవ్వు పెడతావని, ప్రస్తుతం ఇప్పుడు నా నోటి నిండా దుఃఖమయ్యా, నా ఇంట్లో దుఃఖము వేదనయ్యా అది తొలగిస్తావని నమ్ముతున్నాను ప్రభా. శారమ్మ నవ్వుకుంది, జరగదని అనుమానంతో కూడిన నవ్వు నవ్వింది, అబ్రహాము నవ్వాడు నిరాశతో కూడిన నవ్వు. మా జీవితంలో కూడా అనుమానాలు నిరాశలు ఇవన్నీ ఉన్నాయ్యా. ఎవరికి చెప్పుకోలేని సమస్యల గుండా మేము నడిపించబడుతున్నామయ్యా. ఎవరికైనా చెప్పుకుంటే ఇంకా వారు మమ్మల్ని ఒకవేళ అపహాసం చేస్తారేమోనని, చిన్న చూపు చూస్తారేమోనని, అర్థం చేసుకోరేమోనని, హేళనగా మాట్లాడతారేమోనని, ఈ ఉన్న సంతోషాన్ని కూడా కోల్పోతామేమోనని, మా కుటుంబంలో నలిగిపోతున్న పరిస్థితులు అయితే నమ్మదగిన వాడు యేసు క్రీస్తు. వాక్యం వింటున్న బిడ్డ, వాక్యం వైపు తిరుగు. ఏ కులమైనా ఏ మతమైనా యేసుప్రభు అందరికీ దేవుడు. దేవుని బిడ్డల్లారా, నేను విగ్రహారాధన కుటుంబంలో, అన్యుల కుటుంబంలో నుంచి యేసుప్రభు ఎవరో దేవుడు, ఆయన నాకు వద్దు, నాకు చాలామంది ఉన్నారు, నేను ఇలాగే ఏదైనా ఒకవేళ నా జీవితంలో జరగకపోతే ఇలాగైనా నేను చచ్చిపోతాను, కానీ ఆ దేవుడు నాకెందుకు అనుకుంటూ యేసుప్రభుకి దూరంగా వ్యతిరేకంగా నేను ఉంటూ ఉండేదాన్ని. కానీ ఒక సెమీ క్రిస్మస్ నన్ను ఆకర్షించింది. ఆయన దేవుడని తెలుసుకున్నాను, నా తల పైకెత్తువాడని తెలుసుకున్నాను, నా నిరాశను కొట్టివే దేవుడు ఆయనేనని తెలుసుకున్నాను, నా సమస్త రోగానికి నా పాపానికి పరిహారం ఆయన రక్తమని నేను తెలుసుకున్నాను. దేవుని బిడ్డ, ఒకవేళ 20 సంవత్సరాల క్రితం నేను ప్రభు దగ్గరకు రాకపోతే నేను అప్పుడే మన్నైపోయేదాన్ని. దేవుని బిడ్డ, శక్తికి మించిన సమస్యలతో సతమతమవుతూ ఇంకా ఎందుకు ప్రభువుని పక్కన పెడుతున్నావు, ప్రభు మాట ఎందుకు పెడచెవును పెడుతున్నావు, లేదా ప్రభు మీద విశ్వాసం ఉంచుతూ అప్పుడప్పుడు ఎందుకు జారిపోతున్నావు, అప్పుడప్పుడు ఎందుకు అవిశ్వాసం సందేహానికి చోటిస్తున్నావు? ప్రభు వైపు చూడు. ఇక్కడ శారమ్మే అంటుంది, ఏ విషయమై శారమ్మ నవ్విందో, ఏ విషయమై అబ్రహాము నవ్వారో, వారి జీవితంలో ఇది జరగదు అని నిరాశతో అనుమానంతో నవ్విన వారు కార్యాన్ని చేత పట్టుకొని ఇక్కడ అంటుంది కదా, దేవుడు నాకు నవ్వు కలగ చేశాడు. ఎలాగా అంటే, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమె నవ్వేటట్లు ఉంటున్న పరిస్థితులన్నీ కొట్టివేయబడి. ఇప్పుడు శారమ్మ గురించి విన్నవాళ్ళు, శారమ్మ 90 సంవత్సరాల వయసులో గర్భాన్ని దాల్చి ఒక కుమారుణ్ణి దేవుడు వాగ్దానం చేసిన ఇస్సాకును పొందుకుంది. అవును దేవుని బిడ్డ, రోజులు గడిచిపోతున్నాయి, ఇంకా ఉద్యోగం రాదేమో, ఈ బిడ్డలు మారరేమో, ఈ స్థితి మారదేమో, ఇంకా నేను అనుకున్నది సాధించలేనేమో, ఈ పాపాన్ని విడిచిపెట్టలేనేమో, ప్రభు వైపు తిరుగు. యేసు క్రీస్తు నీ లోపలుంటున్న ప్రతి పాపపు బంధకాన్ని తెంచుతాడు. నా బిడ్డలు పాపంలో కూరుకుపోయారు, పాపంలో పడిపోయారు, పాపము శాపము నా బిడ్డల్ని పట్టి ఏదిస్తుంది, ఇంక వీళ్ళు మారరు, నేను బ్రతికుండగా ఇలా మార్పును చూడనేమో అని ఎందుకు బాధపడుతున్నావు తల్లి? నీ బిడ్డల్ని మారుస్తాడు. అందరూ చూసి నవ్వుతూ ఉంటే నువ్వు కూడా ఒకవేళ అనుమానంలో ఉన్నావేమో, సందేహంలో ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో పరిస్థితిని బట్టి. ఇక్కడ శారమ్మ కూడా నవ్వుకుంది, ఇది జరగదని. మేము బలహీనులం అనుకుంది, మా వల్ల కాదు అనుకుంది, ఇది ఒట్టిదే అనుకుంది, ఇంకింతే అనుకుంది, ఇంక ఇలా మా యాత్ర ముగించటమే అనుకుంది.
కానీ దేవుడు శారమ్మ యొక్క స్థితిని అద్భుతమైన రీతిలో తారుమారు చేశాడు. ఆలస్యం జరిగింది కానీ అద్భుతం జరిగింది శారమ్మ జీవితంలో. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యము జరిగింది. ఏం జరిగిందంటే, వాగ్దానం చేసిన దేవుడు ఇస్సాకునిచ్చాడు. అందుకనే ఇస్సాకు అనే మాటకి అర్థము నవ్వు అని దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే నవ్వు అని పేరు పెట్టుకుంది. ఇస్సాకు అనే మాటకి అర్థము నవ్వు. ఏడుస్తూ ఉంటున్న దేవుని బిడ్డలారా, మంచంలో ఉండి నేను బాధిస్తున్న శరీర బలహీనతలు పైకి లెగమనివ్వట్లేదా? ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు, ప్రభు మీద అనుకో. ప్రభు నీకు హస్తం అందించబోతున్నాడు, నీ కన్నీళ్ళు తుడవబోతున్నాడు, నీ దుఃఖాన్ని కొట్టివేయబోతున్నాడు, నిన్ను పైకి లేపబోతున్నాడు, నీ స్థితి ఆశీర్వాదకరంగా మలచబోతున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డ, ఈ ప్రభుని నమ్మితే ఆరని అగ్ని నుంచి నువ్వు తప్పించబడతావు. ఎందుకంటే నువ్వు నేను మనం పాపులం, మనమందరం పాపులం దేవుని బిడ్డల్లారా. తెలిసి తెలియక ఇక్కడే పరలోకం, ఇక్కడే నరకం అనుకుంటున్నారు చాలామంది. పాపానికి పరిహారం నరకం ఉంది. నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నరకం నుంచి మనల్ని తప్పించడానికి ఆయన సిలువలో బలి అయ్యాడు. నరకం నుంచి మనల్ని తప్పించట కొరకే ఆయన దీనునిగా ఈ లోకానికి వచ్చాడు. దాసుని స్వభావం ధరించుకున్నాడు. ఒకవేళ ఏదైనా దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఉండి హాయిగా హ్యాపీగా సాగిపోతుంది జీవితం, ఇంకేముంది అనుకుంటున్నావా? ప్రతిఫలం ఉంది, అదే నరకం అనే ప్రతిఫలం, శిక్ష ఉంది. కాబట్టి ప్రార్థన చేసుకో, పాపాన్ని విడిచిపెట్టు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, శారమ్మ జీవి అంటుంది దేవుని బిడ్డలారా, దేవుడు నాకు నవ్వు కలగచేశాడని. ఇంకా మనం యోబు గ్రంథంలో గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏమని అంటే, యోబు గారు కూడా సమస్యలు కూడా నడిపించబడుతూ ఉంటున్నారు. ఆయన అంటున్నాడు యోబు గ్రంథము 8:22 చూసినట్లయితే, అయితే ఇంకను ఆయన నాకు నా నోటి నిండా నవ్వు కలగచేయును అని. భయంకరమైన పరిస్థితులు గుండా యోబు నడిపించబడుతున్నారు. అయితే యోబు గారి యొక్క నిరీక్షణ ఏంటంటే, భక్తుల జీవితాన్ని దేవుడు విడిచిపెట్టలేదు కదా, దుఃఖం గుండా నడిపించబడ్డారు, ఆయాసం గుండా నడిపించబడ్డారు, అనారోగ్యం గుండా నడిపించబడ్డారు, సమస్యల గుండా నడిపించబడ్డారు, కానీ దేవుడు సిగ్గు పడనివ్వలేదు. వాటన్నిటిని దాటించి, వాటన్నిటిలో నుంచి విడిపించి, తోడుగా ఉండి, ఖచ్చితంగా భక్తుల జీవితాల్లో నవ్వు కలగచేసిన దేవుడు. నేను ప్రస్తుతం ఇబ్బందికరంగా నా జీవితం ఉంది, అయితే దేవుడు ఖచ్చితంగా నాకు నవ్వును కలగచేస్తాడు, నా నోట్లో నవ్వు పెడతాడు అని యోబు గారు నిరీక్షణ ఉంచాడు. నువ్వు కూడా నిరీక్షణ ఉంచు. యోబు గారు నిరీక్షణ ఉంచినట్లే దేవుని బిడ్డలారా, మనం చివరికి వస్తే యోబు గ్రంథం 42 దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి ఎక్కువగా ఆశీర్వదించాడు. దేవుడు, శాపంలో ఉన్నావా? నిన్ను చూసిన వాళ్ళందరూ నీ కుటుంబ పరిస్థితి శాపగ్రస్తమైన పరిస్థితి అనుకుంటున్నారా? దేవుని బిడ్డ, నువ్వే ఎన్నోసార్లు శపించుకుంటున్నావా? నీ కుటుంబాన్ని శపించుకుంటూ ఇంకా నా స్థితి మారదు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, ఇంకా ఇంతే అనుకుంటున్నావా? ఈ యొక్క యోబు గారి జీవితాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఇంతే యోబు గారి జీవితం అనుకున్నారు. ఒక శాపం ఈ కుటుంబంలో పనిచేస్తుందని చూసిన వాళ్ళందరూ అనుకున్నారు. కానీ యోబు గారు నిరీక్షణ ఉంచారు. దేవుని బిడ్డల్లారా, నిరీక్షణ ఉంచిన యోబు అంటాడు ఏమని అంటే, దేవుడు నాకు తెలుసు, నా నోట్లో నా దేవుడు నవ్వు పెడతాడు అని. అలాగే యోబు గారిని దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా మనం గమనించినట్లయితే 126 కీర్తన అక్కడ 2 మనం గమనించినట్లయితే, మనం పడిన సమస్యలన్నీ ఒక కలలాగా దేవుడు మన నోటిలో నవ్వు పెట్టాడు, మన నాలుకలు ఆనందగానము చేయుచున్నాయి. దేవుడు మన కొరకు ఇంత గొప్ప కార్యాలు జరిగించానని. అవును దేవుని బిడ్డ, నాడు భక్తుల జీవితంలో జరిగించిన దేవుడు నేడు నా జీవితంలో, మా జీవితంలో జరిగిస్తున్న దేవుడు నీ జీవితంలో కూడా ఇప్పుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నమ్ముతావా దేవుని బిడ్డ? దేవుని వైపు తిరుగుతావా? నీ పాపాన్ని ఒప్పుకుంటావా? విశ్వాసం ఉంచుతావా? ఆసక్తి చూపుతావా? దేవుని బిడ్డ, బిడ్డల్లారా, ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవరివైనా, ఎందుకు నలిగిపోతున్నావు, కృంగిపోతున్నావు, నిరాశలో ఉన్నావు, ఆందోళనలో ఉన్నావు? ఒకవేళ నీ పరిస్థితిని బట్టి అందరూ నవ్వుకునేటట్లు ఉన్నారా? అపహాసపు నవ్వు నవ్వుతున్నారా? అనుమానంతో కూడిన నవ్వు నవ్వుతున్నారా? హేళనతో కూడిన నవ్వు నవ్వుతున్నారా? కష్టంతో నీ జీవితం ముందుకు కొనసాగించబడుతుందా? చదువుకున్నావు, ఏం చేయలేని స్థితిలో ఉన్నావా? అందరున్న అనాథగా బ్రతుకుతున్నావా? నీకేం అర్థం కావట్లేదా? ఏం నిర్ణయం తీసుకోవాలో, ఏం చెయ్యాలో, ఎలా ముందుకు సాగాలో? ప్రభు వైపు చూడు, ప్రభు మీద అనుకో, విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి, వాక్యం చదువు,
ఆయన సన్నిధిలో మోకరించు, కనిపెట్టు. ఏవైనా దేవునికి వ్యతిరేకమైన ఉంటే ఒప్పుకో, విడిచిపెట్టు, ప్రభు అని పిలువు. ఆయన మొర్ర వినే దేవుడు. ఒకవేళ తల్లి అయినా మర్చిపోవచ్చు, తండ్రి అయినా మర్చిపోవచ్చు, నానే వాళ్ళు విడిచిపెట్టవచ్చు నిన్ను. ఆ పరిస్థితుల్లో అబ్రహామును ఎంతోమంది, ఏంటయ్యా ఏదో చెప్పావు గొప్పలు అని, ఏంటమ్మా శారమ్మ అని, శారమ్మని ఉన్నత స్థితిలోనే చూస్తున్నారు. కానీ శారమ్మ గొడ్రాలని, శారమ్మ శుభకార్యాలకి పనికిరాదని, శారమ్మ స్థితి ఇదని వెనక ముందు రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ఉంటే అన్ని దిగుమింగి యేసు వైపు చూస్తున్న శారమ్మ అపనమ్మకంతో, అనుమానంతో కూడిన నవ్వు నవ్వింది. కానీ దేవుడు దాటిపోలేదు ఆ దంపతుల్ని, దేవుడు దాటిపోలేదు ఆ కుటుంబాన్ని, దేవుడు ఆ సమస్యతో ఉంటున్న ఆ ఇంటిని దాటి వెళ్ళలేదు. వారి నోటి నిండా నవ్వు పెట్టాడు, వారిని ఆశీర్వదించాడు. ఏ కొరత ఉందో, ఏ కొదువు ఉందో, దేనికి వారు అపహాసపు నవ్వు, లేకపోతే దేవుని బిడ్డల అనుమానంతో కూడిన నవ్వు ఎందుకు నవ్వారో, వారి నవ్వు శాశ్వతంగా వారి నోటి నిండా వారు నవ్వేటట్లు, వారు హర్షించేటట్లు, ఆనందించేటట్లు, వారి సమస్యను పాయలు చేసి గుడ్రాల ముద్రను తొలగించి ఇస్సాకుని వారసునిచ్చాడు దేవుడు. నీ జీవితంలో కూడా దేని గురించి సతమతం అవుతున్నావో, దేని గురించి నలిగిపోతున్నావో, కృంగిపోతున్నావో, ఆరోగ్యం పాడు చేసుకున్నావో, దాని విషయంలో ప్రభు వైపు చూడు. లేకపోతే వాగ్దానం చేశాడా ప్రభు, నమ్ము. పిలిచాడా దేవుడు, లోబడు. ఏమని విడిచిపెట్టమన్నాడా, విడిచిపెట్టు. ఇది కాదు, అక్కడికి వెళ్ళమని చెప్పాడా, ప్రభు చూపించిన ఆ యొక్క పని చెయ్యి, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక. ప్రార్థన. దేవా, మీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు నా దేవా, నా రాజా, అయ్యా నా తండ్రి, అయ్యా నా దేవా, మీ మాటలు విన్న ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నా తండ్రి, అబ్రహాముకి 100 ఏళ్ళు రాబోతూ ఉన్నప్పుడు అయ్యా, అబ్రహాము నా తండ్రి, అయ్యా నా దేవా, నా రాజా, నిరాశతో కూడిన నవ్వు నవ్వుకున్నాడయ్యా. ఇంకెప్పుడయ్యా నా జీవితంలో జరిగేది అని. అయ్యా నా తండ్రి, నా దేవా, శారమ్మ కూడా ప్రభా అనుమానముతో కూడిన నవ్వు నవ్విందయ్యా. అయ్యా శారమ్మ, నేను ఈ కార్యం చేయబోతున్నాను అన్నప్పుడు శారమ్మ నవ్వింది, ఇంకా జరగదు అని అనుమానంతో కూడిన, అవిశ్వాసంతో కూడిన నవ్వు నవ్వారయ్యా. అయితే వారి జీవితాన్ని నువ్వు విడిచిపెట్టలేదయ్యా. ఈ మాటలు ఇంట నా నీ బిడలయ్యా. ఏ కొదువుతో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ వ్యాధిలో ఉన్నారో, ఏ అప్పులో ఉన్నారో, ఏ ఒంటరితనంలో ఉన్నారో, దర్శించండి ప్రభువా. నీ బిడ్డల పక్షాన కార్యం జరిగించండి, వారి కన్నీళ్లను తుడవండి ప్రభువా. అయ్యా నా తండ్రి, ఇంకా ఇది జరగదు అని చుట్టూరు అంటూ ఉంటే అయ్యా నా తండ్రి నలిగిపోతున్న వారి యొక్క అయ్యా హృదయాన్ని మీరు చూస్తున్నారు ప్రభా. మీ భీకర బలమైన కార్యం ఈ మాటలు వింటున్న బిడల జీవితాల్లో జరుగునుగాక, గర్భాలు తెరవబడునుగాక అయ్యా. వివాహాలు కాని బిడలైతే ఇంక ఇది జరగదు, వివాహం అవ్వద్దు అని ఒకవేళ చుట్టుపక్కల అంటూ ఉంటే నిరాశ పడుతున్నారేమో అయ్యా, వారికి మంచి అయ్యా నా తండ్రి, నా దేవా, అయ్యా కార్యాలు, శుభకార్యాలు అయ్యా, తగిన సాటి అయిన సహకారాన్ని వారికి అందించండి ప్రభా. అప్పులనే కాడిలో ఉంటే, అవమానపరచబడుతూ ఉంటే, అప్పు తీర్చలేని వాళ్ళని అయ్యా నా తండ్రి నిందిస్తూ ఉంటే, వారిని సమృద్ధితో, వారి చేతి పనులను దీవించండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలు, ఇడిపోయిన కుటుంబాన్ని కట్టండి ప్రభా. హాస్పిటల్లో, మంచాల్లో ఇంకా డాక్టర్లు మా వల్ల కాదు అని చెప్పారేమో, నువ్వు దర్శించు, నువ్వు పరమ డాక్టర్ అయ్యా, కనికరించయ్యా. ఏమైనా పాపం అనే ఊబిలో పడి ఉంటే అయ్యా, జిగటగల దొంగ ఊబిలో నుంచి ప్రభువు నన్ను అయ్యా నాశనకరమైన గుంటలో నుంచి పైకెత్తాడని చెప్పినట్లుగా పాపం అనే కాడిని ఇరగొట్టండి ప్రభా. అయ్యా నీ బిడ్డల్ని దర్శించి అయ్యా నా తండ్రి, నీ బిడ్డలుగా మంచి సాక్షులుగా ప్రభుని నమ్ముకున్న తర్వాత వీరి స్థితి మారింది అనే గొప్ప సాక్షులుగా నీ బిడ్డల్ని పెట్టమని. నీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు. అనేక మంది బలహీనతలతో ఉన్నారయ్యా, మీ బిడ్డల్ని తాకమని, మీకే సమస్త మహిమ తెచ్చుకోమని చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 9290953001.